మెదక్ జిల్లా మెదక్ పట్టణంలోని తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయుర్వేదం అనేది రాజ సిద్ధాంతంగా లభించే మన దేశ వైద్య విధానమని పేర్కొన్నారు. 40-50 సంవత్సరాల నుండి ఉన్న హలోపతికి ఇంకెప్పుడు మనకు అందుబాటులో ఉన్న 1000 సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నాము. ప్రకృతి సంపాదించినటువంటి అనేక మొక్కలతో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని, మానవ జీవన శైలిలో ఆరోగ్యరీత్యా ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. హలోపతి చికిత్స విధానం మీదుగా ఎక్కువ ఆసక్తి చూపడంలో ఆయుర్వేదం పూర్తిగా వెనుకబడి పోతుందని, యుగానికి సిద్ధం హోమియోపతి అని, నేచురోపతి వంటి చికిత్సలకు కూడా మనకు అందుబాటులో ఉన్నాయని, యోగ సాధనాల వ్యాయామాల వల్ల ఎటువంటి రోగాలు బారిన పడకుండా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జిల్లా ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ మంజుల, టీఎన్డీఓ అధ్యక్షుడు శ్యామరావు, సెక్రటరీ నరేందర్, ట్రెజర్ సుధాకర్లు పాల్గొన్నారు. భారతదేశ వైద్య విధానం అంటే మనకి 40-50 సంవత్సరాలు వచ్చే అల్లోపతి అనే వైద్య విధానం మాకు పరిచయమైంది. కానీ భారతదేశంలో వేలాది సంవత్సరాల నుంచి ఒక వైద్య విధానం ఉంది, అదన్నే ఆయుర్వేదం అంటారు. మనకి మన బాడీ చిన్న ఉన్నప్పటి నుంచి పెద్ద పెరగడానికి కూడా ఎట్లాగా ఆహారం, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మొక్కల నుంచే వస్తుంది. భూమిలో నుంచి సారం తీసుకుని రకరకాల మొక్కల నుంచి ఆ మొక్కల ద్వారా వచ్చే ధాన్యం కానీ దాని ద్వారా మన బాడీ అంతా కూడా రన్ అవుతుంది. దానికి కావలసిన ఆహారం, శక్తి అంతా కూడా మొక్కల ద్వారానే వస్తుంది. ఆ మొక్కలు మనకి ఔషధ గుణాలుగా కూడా పనిచేస్తాయి. అంటే మనకు ఏదైనా బాడీకి ఏదైనా కొంత నొప్పి కలిగినప్పుడు కానీ, లేకపోతే న్యాచురల్గా ఉండేదానికి భిన్నంగా ఏదైనా వచ్చినప్పుడు కానీ మనం ఆహారం తీసుకోవడం ద్వారా ఎట్లా చేస్తున్నామో, అలాగే తగిన మోతాదులో ఇంకా మిగతా మొక్కలకు సంబంధించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మన రోగాన్ని నయం చేసుకోవచ్చు. అట్లా మొక్కల ద్వారా చేసుకునేదాన్నే చాలా వరకు మనం ఆయుర్వేదం అని అంటున్నాం. నాచురోపతి కానీ మీ సెల్ఫ్ రెసిస్టెన్స్ పెంచే కార్యక్రమాలు ఉన్నాం. మీ సెల్ఫ్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆరోగ్యం అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అటువంటిదే హోమియోపతి మందులు కూడా. వీటిల్లో అన్నింటిలో మన అల్లోపతి దానికి మేజర్ తేడా ఏంటంటే, అల్లోపతి దాంట్లో హైలీ కాన్సన్ట్రేటెడ్ మందులు యూజ్ చేస్తారు. దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ప్రతిదానికి, మీరు ఏ మందు వేసుకున్నా సరే దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ఒక తలనొప్పికి ఒక మందు వేసుకుంటే దానికి మిగతా ఆయాల మీద కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అట్లాగే మీరు కడుపునొప్పికి ఒక మందు వేసుకుంటే మిగతా అవయవాల మీద ఉంటుంది. ఇంకేదో కాలు నొప్పి వచ్చిందని మంది వేసుకుంటే, ఈ భారతీయ వైద్య విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆయుష్ దాంట్లో ఉండే వైద్య విధానాలు అన్నింటిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ జీరో. అవి నేచర్ దగ్గరగా ఉండి పనిచేస్తాయి. అందుకోరకని అటువంటి వైద్య విధానాల గురించి కూడా మనం తెలుసుకొని వాటిని పాటించడం వల్ల